రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ఘనంగా జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో జరిగిన భోగి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పల్లె వాతావరణాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కవిత ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తొలగించేందుకు భోగి పండుగ జరుపుకుంటున్నామన్నారు. అటు అటు అక్కడ ఆడిపోయండి, అక్కడనే ఆడిపోయండి, రెండు ఇక్కడ రెండు అట్ట అటు ఉండి రెండు. ఏ బాబు మరి సంభావనతో పాటుగా నియమ నూతన వస్త్రాలు అనుకున్న జరుగుతూ ఉన్నది. జేసీ కూడా కలిపి సంస్కృతిలో తెలుగు సంస్కృతిలో తెలంగాణ జాతి భారత్ జాగృతి గారు పొంది మొట్టమొదటి కార్యక్రమాన్ని సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలను దగ్గరుండి ఆర్గనైజ్ చేసినటువంటి హైదరాబాద్ తెలంగాణ భారత్ జాగృతి శాఖ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేసి సంక్రాంతి ఫెస్టివల్కి పగిడి కట్టి హైదరాబాద్ శోభను కూడా యాడ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు చాలా పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు మనందరం కూడా చేసుకుంటాం. భోగి రోజు మరీ ముఖ్యంగా పాత ఆలోచనలన్నీ మానేసుకొని ఆ భోగి మంటల్లో కాల్చి సరికొత్త జీవితంలో ముందుకెళ్ళే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేస్తాం. దానికి సంకేతంగా భోగి మంటల కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించుకోబోతా ఉన్నాం. ఇంతకుముందు మనం చూసినాం హరిదాసులు వచ్చిన వేదిక మీద వారందరికీ కూడా మనం బియ్యం చీరెక్కొని సత్కరించుకోవడం జరిగింది. మన గ్రామాలలో పాపం పొద్దున్న లేస్తే గ్రామాన్ని మొత్తం కూడా మేల్కొల్పే విధంగా హరిదాసులు గ్రామాలంతటా కూడా తిరుగుతారు. ఇక్కడ మన భారత్ జాగృతి మిత్రులందరూ కలిసి గ్రామీణ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మరి ఒక ఇంటిని అట్లానే బండిని హరిదాసుల్ని గంగిరెద్దుల వాళ్ళని ఒగ్గుడోలు వాళ్ళని అందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ బసవన్నుల దీవెనతోని ఆ హరిదాసుల దీవెనతోని మన భారతదేశం వర్ధిల్ల ముఖ్యంగా కోరుకుంటూ మరి మనందరం కూడా పర్సనల్గా మనలో ఉన్నటువంటి నెగిటివిటీస్ వదిలేసుకొని నెగిటివ్ ఆలోచనలు వదిలేసుకొని దేశం కోసం సమాజం కోసం పాటుపడే విధంగా నడుం బిగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి దానికి ఇవాళటి భోగి ఒక ఆదిగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉన్నాను. చాలా అద్భుతంగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్ టీంని మరి ముఖ్యంగా ప్రశాంత్ అండ్ టీం అందరినీ అదేవిధంగా రాష్ట్ర ఇక్కడ ఉన్నారు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ